తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్లో ఈరోజు బీజేపీ పార్టీ సూర్యకళ మందిరంలో పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నాయకులందరూ కలిసి బీజేపీ పార్టీకి సంక్షేమం కోసం పాటుపడాలని అన్ని కార్యకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పురుషోత్తమ రూపాల గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి కోనసీమ ముద్దుబిడ్డ వర్ణశ్రీ రామ్మాధవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు, అదేవిధంగా జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా హాజరవుతారు. అదే రోజు ఉదయం రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారు సామర్లకోట రత్నజల్లో దిగుతారు, భారీ ఎత్తున స్వాగతం చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి భారీ ఎత్తున కాకినాడ స్వాగతం చెప్పి తీసుకొస్తాం. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి బీజేపీ 3 పార్లమెంట్ సంబంధించినటువంటి ముఖ్య నాయకుల యొక్క సమావేశం పైడా చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. దానికి కూడా ఇక్కడ జరిగినటువంటి 2 రోజుల ప్రోగ్రాంని విజయవంతం చేయడానికి ఒక 10 కమిటీల కింద జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరం కూడా ఈ యొక్క పర్యవేక్షణతో చేయాలని చాలా ప్లాన్ చేసి ముందుకెళ్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క సమావేశంలో మిత్రులు రాష్ట్ర కిషాన్ మోటార్ అధ్యక్షుడు సూర్యనారాయణ రాజు గారు మిగిలిన విషయాలు తీసుకుంటారు. కొనసాగిస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్లు